హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా మరి ఒక క్విజ్ క్లాస్ చేసుకుందాం. మరి ఇందులో ఉన్నటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, రేణుకామాత, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ స్త్రీ దేవతలను ఏ రాష్ట్రాలలో పూజిస్తారు అని ఉంది. మరి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి, ఆప్షన్ 1 తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 2 తెలంగాణ, మహారాష్ట్ర. ఆప్షన్ 3 తెలంగాణ, ఒడిస్సా. ఆప్షన్ 4 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఏంటి? తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. రైట్. నెక్స్ట్ రెండవ ప్రశ్న, పశుపోషక సమాజాలు పూజించే పురుష దేవుళ్ళు ఎవరు? మరి ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 బీరన్న, మల్లన్న. ఆప్షన్ 2 మల్లన్న, కొమరన్న. ఆప్షన్ 3 బీరన్న, ఐలన్న. ఆప్షన్ 4 ఓదెన్న, మల్లన్న అని. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఏంటి? బీరన్న, మల్లన్న అనేటువంటిది. మరి తర్వాత ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, కాకతీయులు నిర్మించిన ఆలయాలు ఎన్ని రకాలు అని ఉంది. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి త్రికూటాలయాలు, ఆప్షన్ 2 వచ్చేసి ఏకతల ఆలయాలను ఉంది. మళ్ళీ వీటికి సంబంధించిన ఏబిసిడి అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఆప్షన్ ఏ వచ్చేసి 1 సరైనది, ఆప్షన్ బి వచ్చేసి 2 సరైనది, ఆప్షన్ సి వచ్చేసి 1, 2 సరైనది, ఆప్షన్ డి 1, 2 సరైనవి కావు అని ఉంది. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, ఏది 1, 2 కూడా సరైనవి అని. అవేంటి? త్రికూటాలయాలు మరియు ఏకతల ఆలయాలు, ఈ రెండింటిని కూడా నిర్మించారు. తర్వాత ఉన్నటువంటి ప్రశ్న, కాకతీయుల కాలం నాటి త్రికూటాలయంలో రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యదేవుడి మందిరాలు ఉంటాయి. మరి ఏ త్రికూటాలయాల్లో ఉంటాయి ఇవని అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ 1000 స్తంభాల గుడి, ఆప్షన్ బి రామప్ప గుడి, ఆప్షన్ సి పిల్లలమర్రి దేవాలయం, ఆప్షన్ డి స్వయంభూ ఆలయం అని. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ, ఇది 1000 స్తంభాల గుడి. సో ఇక ఈ యొక్క 1000 స్తంభాల గుడిలో వాసుదేవుడు, రుద్రేశ్వరుడు, సూర్యదేవుడు యొక్క మందిరాలు ఉన్నాయి. మరి తర్వాత ఉన్న ప్రశ్న ఏంటంటే, మహాభారతంలో గోవాను ఏ విధంగా ప్రస్తావించారు అని ఉంది. మరి ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి గోపకపురి, ఆప్షన్ 2 వచ్చేసి గోమంచల, ఆప్షన్ 3 వచ్చేసి గోపరాష్ట్ర, ఆప్షన్ 4 వచ్చేసి గోవం అని. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఏది? గోమంచల అనేది. మరి తర్వాత ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ప్రాచీన సాహిత్యంలో గోవా పేరు ఏమిటి? మరి ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 గోమట, ఆప్షన్ 2 గోపికాపట్నం, ఆప్షన్ 3 గోవపట్నం, ఆప్షన్ 4 గోపశాల అని. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది గోమట అనేది. ఇక్కడ మరొక ప్రశ్న ఉంది. తర్వాత ఏంటంటే, వేదం అనున్నది ఏ సంప్రదాయానికి ప్రతీక అని. ఇక్కడ ఆప్షన్ 1 లేఖక సంప్రదాయం, ఆప్షన్ 2 మౌఖిక సంప్రదాయం, ఆప్షన్ 3 స్మృతి సంప్రదాయం, ఆప్షన్ 4 యజ్ఞ సంప్రదాయం. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ఏది? మౌఖిక సంప్రదాయం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.